హలో ఆ దొరికాయి వచ్చేస్తున్నాను సరే ఏమండి హలో రాత్రి మన పెళ్లి అన్నవరంలో అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాం. అవును సరే, ఇంతకీ డబ్బులు తీసుకొస్తున్నావా? మా జాబ్స్ దొరికేంత వరకు సర్వైవ్ అవ్వాలి కదా. తెస్తున్నాను, 1 lakh మేనేజ్ చేశాను, అంతకన్నా ఎక్కువ అంటే రిస్క్ కదా. సరిపోతాయిలే, వచ్చే సాయంత్రం. సీ యూ, బాయ్. అయిపోయిందమ్మా, సర్దుకున్నానమ్మా, కెళ్ళక్కు. తీసుకెళ్తున్న డబ్బులు సరిపోతాయా? అదే డాడీ 5000 కదా ఇచ్చారు, సరిపోతాయా అని. సరిపోతాయిలే. సరే, ఇంటర్వ్యూ జాగ్రత్త, భయపడకు. అయినా నీకేంటే, ఉద్యోగం రాకపోతేనే హ్యాపీగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు. అవును, వెళ్ళిపోతున్నానమ్మా. బాయ్ నాన్న. సంధ్య, కాఫీ. ఏంటి ఇంత రిలాక్స్డ్గా ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళట్లేదా? లేదు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్తున్నాను. మన ఇంటి ప్లాన్కి 100,000 రూపాయలు లంచం అడుగుతున్నారు కదా, దాని సంగతి ఏంటో చూద్దామని. అయితే ఇవ్వడానికి సిద్ధపడ్డారా? తగ్గించడానికి ట్రై చేస్తాను. ఏంటో, ఇప్పటికే అప్పుల పాలు అయిపోయాం. గుడ్ మార్నింగ్ సార్. ప్లాన్ అప్రూవల్ గురించి. మీరొస్తే మా మార్నింగ్ గుడ్ అయిపోదు. తెచ్చారా? కావాల్సిన డాక్యుమెంట్స్, కట్టాల్సిన ఫీజు తెచ్చాను సార్. అవన్నీ ఇచ్చేస్తే ప్లాన్ అప్రూవల్ అయిపోదు, ఇవ్వాల్సింది ఇవ్వాలి. ఇంకేంటి ఇవ్వాలి సార్? ఎన్నిసార్లు ప్రశ్నిస్తావయ్యా నువ్వు? నీ ప్రశ్నలు ప్రశ్నించడానికి నువ్వేమైనా పవర్ ఇస్తారువా? సార్, ఉన్న డబ్బులు చాలకపోతే అప్పు చేసి మరీ కట్టుకుంటున్నాం సార్ ఇల్లు. అబ్బా సూర్బాబు, అలా ఏడుపు మొహం పెడితే ఓదార్పు యాత్ర చేసే ఓపిక తీరిక నాకు లేవని చెప్పు. అవతల పెద్ద బిల్డర్తో మీటింగ్, ఇక్కడేమో టైం వేస్టింగ్. మీరేమో లంచాలు మెక్కేసి బిల్డర్లకు పర్మిషన్లు ఇచ్చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టేస్తారు, అవేమో కూలి చేస్తాయి. అవునయ్యా, అప్పుడెప్పుడో కాకినాడలో కూలింది, మన గుంటూరులో జరిగింది, రేపు మధురవాళ్ళు కూలుతుంది. నీకేంటి కానీ? నీకేంటి? అరే, ఇన్ని ఏసీ విధాలు జరుగుతున్నాయి, మీరెవరు రియలైజ్ కారా?
యాక్సిడెంట్లు జరుగుతున్నాయని రోడ్డు ఎక్కడ మానేస్తాం ఏంటండి? చూడు, మేము మారడం కావాలా, నీకు ప్లాన్ కావాలా? సరే సార్, కానీ 100,000 రూపాయలు అంటే కొంచెం కష్టం. అబ్బా సూరి బాబు, ఇదిగో నువ్వు మరత పేజీలు పెట్టక, నువ్వు మంచోడవని సార్ ఒప్పుకున్నారు. అది ఇంకేం మాట్లాడక కానీ. సరే సార్, అమౌంట్ అరేంజ్ చేసుకుని వస్తాను. అగ్గది పద్ధతి సూరి బాబు. నాకు అర్థమైంది సార్, మీ పని జెట్ స్పీడ్ లో జరిపోద్ది. మీకు ప్లాన్ అప్రూవల్ కదా కావాలి, రండి. హౌ ఇస్ షీ డాక్టర్? షీజ్ అవుట్ ఆఫ్ డేంజర్. డబ్బుల వల్ల కొంచెం షాక్ అయింది. సెడటివ్ ఇచ్చాం, రేపు మార్నింగ్ కల్లా సెట్ అవుతుంది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ రండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. లోపల పెట్టు. చూడు అమ్మాయి ఏం చేస్తోంది. నైట్ ప్రయాణం ఉంది కదండి, నిద్రపోతుంది. బాయ్ నానా. ఆల్ ది బెస్ట్ నానా, బాజి. సుమతి, సుమతి, సుమతి. ఏమండి, ఏమండి, ఏమైందండి? హలో, వాట్? ఓ మై గాడ్. ఏమైంది? ఎంతమంది ఉసురు పోసుకున్నానో, సంపాదించిన సొమ్మంతా చిత్తు కాగితాలతో సమానమైపోయింది. నేను చెప్తానే ఉన్నానండి, మీరే వినిపించుకోలేదు. నిజమే సుమతి. ఏమండి బ్యాగ్, ఏమండి? హలో, ఎలా ఉన్నారు మీరు? రాత్రి ట్రాక్ పక్కన పడిపోయి కనిపించారు, నేనే తీసుకొచ్చి జాయిన్ చేశాను. థ్యాంక్ యూ. ఏమైంది అసలు? నేను ఇతో రావట్లేదు. ఇవాళ రాత్రి మన పెళ్లి, అన్ని ఏర్పాట్లు అయిపోయి. పెళ్లి చేసుకుని ఎలా బతుకుతాం, ఇద్దరికి ఉద్యోగాలు లేవు. అందుకే కదా 1,00,000 తెచ్చాను. నువ్వు తెచ్చిన నోట్లు ఒత్తి చిట్టు కాయగలతో సమానం, వాటితో ఏ ఉపయోగం లేదు. యాదరాత్రి నుండి 500 రూపాయల నోట్లు బ్యాన్ అయ్యంట, అదే మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. అందుకని నన్ను వదిలేస్తావా? తెలుసా అంత కష్టపడి వచ్చానో. సర్లేండి, బాధపడకండి, జరిగింది మంచిగా అనుకుందాం. మీ వాళ్ళకి ఫోన్ చేసుకోండి. హలో రవళి, ఏమైందమ్మా? రవళి, ట్రైన్ నుంచి పడిపోయినమ్మా, ఈయనే నన్ను జాయిన్ చేశారు. చాలా థ్యాంక్స్ బాబు. చాలా థ్యాంక్స్ బాబు.
చాలా థ్యాంక్స్. పర్వాలేదండి, మీరు మాట్లాడుతూ ఉండండి, మీ అమ్మాయి బ్యాగ్ మర్చిపోయాను, తీసుకొస్తాను. నువ్వేంటి ఇక్కడ? బ్యాగ్ మర్చిపోయారు, పిలిస్తే పలకలేదు. నువ్వు వెళ్ళరా. బ్యాగ్ ఏది? ఈ డబ్బులు తీసి నీ బ్యాగ్లో పెట్టు. ఇదేంటి? మన ఇంటికి లంచం. ఇవి అమ్మాయి డబ్బులు కదా. నేనేం కమిటవ్వలేదు, అమ్మాయి దగ్గర డబ్బులు దొరికాయని. మిమ్మల్ని దొంగ అనుకోదా మరి. దొంగలు హాస్పిటల్లో జాయిన్ చేస్తారా? ఏదైనా మీరు చేసేది తప్పు. లంచం తీసుకోవడం తప్పు కదా, ఇంట్లోంచి డబ్బులు కొట్టేసి పారిపోవడం తప్పు కదా. హలో మహేష్ గారు, మీ ఇంటి ప్లాన్ నేను అప్రూవ్ చేస్తాను, నాకేం డబ్బులు ఇవ్వక్కర్లే. థ్యాంక్ యూ సార్. సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం. లెట్స్ మూవ్. హలో. అవును. ఓకే. ఈ డబ్బుల్ని బ్యాగ్లో పెట్టు. మళ్ళీ ఇదేంటి? బ్యాగ్లో డబ్బులు ఉండాలి, ఉన్నాయి కదా. అవును. అయితే మీ దగ్గరే ఉంచండి, తర్వాత తీసుకుని నాన్న తెలియకుండా సేఫ్లో పెట్టేస్తాను.